ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే దానికి ఒక జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ ఒక ఈశ్వరైని బీసీ కమిషన్ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి బీసీల మీద ఏదో ఒక రకంగా ఒక బురదజల్లే కార్యక్రమం, నీ హయాములో నీ చేతకాంతనం వల్ల ఆ రోజు నువ్వు కోర్టులో వేసిన అఫిడవిట్ 50% గల దాటకూడదు, హైకోర్టు కామన్ హైకోర్టు ఇచ్చింది. అప్పుడు కామన్ హైకోర్టు అంటే అప్పుడు మా హైదరాబాద్ మన ఆంధ్ర హైకోర్టు కూడా అక్కడే ఉండింది, మనకు కూడా వర్తింపు చేస్తుందని చెప్పి మాట్లాడిన నువ్వు నీ వ్యక్తి చేత సుప్రీంకోర్టులో ఫైల్ చేయించి దాన్ని కూడా నీ లాయర్ల చేతే కొట్లాడించి దాన్ని ఇక్కడికి తీసుకొస్తావు, తీసుకొచ్చి ఒక అగెయిన్స్ట్గా ఇది చేస్తావు, దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి వృద్ధి, నాకు బీసీలు అంటే ప్రేమ, 33 సంవత్సరాల నుంచి మేము 34% తగ్గనీయకుండా చేసాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24%కే తగ్గింది అని చెప్పి మళ్ళీ ఎదవ రాజకీయాలు మారవా? ఇప్పటికే 72 కృష్ణారామ అనుకోకుండా ప్రశాంతంగా ఉండు, కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటి మాని ప్రజలు బుద్ధి చెప్పారు. బీసీలంతా కూడా ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు మోసారు మిమ్మల్ని, మోసిన దానికి మోసి 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 భుజాలు అరిగిపోయినాయి తప్ప నువ్వు చేసింది ఏమీ లే. ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు సంబంధించి ఏదైతే 50% బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకి మంత్రుల్లో కానీ ప్రతి ఒక్క పథకంలో కూడా ఈరోజు ఎక్కువ పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తుంటే దానికి సంబంధించి ఏం మాట్లాడు? మీ దాంట్లో ఎవరైనా ఒక మంత్రి మోసం చేశాడంటే అది పట్టుకుంటే బీసీల మీద ఇదంటావు, నువ్వు మాత్రం నోరేసుకొని మీ పార్టీ వాళ్ళు బీసీ వాళ్ళ గురించి మాట్లాడచ్చు తిట్టచ్చు. అంటే మీకు ఏమన్నా పేటెంట్ హక్కులు ఇచ్చారా? మేము కారణ జన్ములమే, మేము బీసీలను తిడతాం, బీసీలని తొక్కుతాం, బీసీలను వాడుకుంటాం అని చెప్పేదానికి మీరు ఏమైనా కారణ జన్ములు అని అడుగుతా ఉన్నా? సిగ్గుండాలా? ఎన్టీ రామారావును పొడుస్తావు, ఆయనకే దండేస్తావు? నీ ఇలాంటి నీచమైన చరిత్ర, నీచమైన క్యారెక్టరు ఈ రాష్ట్రంలో కింద ప్రపంచంలో భూతద్దు వేసిన దొరికినా దొరకడు. దయచేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగకపోతే దాదాపు 4000 కోట్లు ఈరోజున్న ఆర్థిక పరిస్థితులు, ఈరోజున్న మన రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితులు 4000 కోట్లు మనకు వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఆ 4000 కోట్లు తీసుకురావాలి అంటే ఎలక్షన్స్ జరపాలా? కానీ ఏదో రకంగా ఎలక్షన్స్ ఆపేయాలా, ఏదో రకంగా కుట్ర చేయాలా, ఎలక్షన్స్ ఆపేసి 4000 కోట్లు రానియకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలా? ఇదే పని, కోర్టుకు వెళ్ళటం, ఎవడో ఒకటి చేత ఒక గొట్టంగాడి చేత కోర్టులో వేయించడం, దాన్ని మళ్ళీ ఆపించడం, దాంట్లో కూడా ఇతికి మరి ఎవరిని పెట్టి వేయిస్తే అది ఆ పార్టీకి బురద అతికిచ్చేయచ్చో? నీకున్న తెలివితేటలు, దొంగ తెలివితేటలు నిజంగా ఈ తెలివితేటలు నిజంగా మంచిగా కానీ చేసి ఉంటే రాష్ట్రం ఇంకా అభివృద్ధి పడేది. అన్నిటికీ ఏది చూడు, పొద్దున్నే లేస్తే ఎక్కడగి పుల్లేస్తామా, ఎవడికి చిచ్చు పెడదామా, ఏ ప్రాంతానికి చిచ్చు పెడదామా, ఏ ప్రాంతం వాళ్ళతో గొడవ పెడదామా, ఏ కులానికి మతానికి గొడవ పెడదామా, ఇదే కదా మనకు పొద్దున్న నిద్ర లేస్తే? ఇది తప్ప ఇంకోటి ఏమైనా ఉందా? ఒక మంచి అనేది ఇప్పుడు నేను ఆలోచన చేస్తావా? అక్కడ తెలుగుదేశం పార్టీకి మీరు చేస్తున్న నీ ఎదవ రాజకీయాలు మానండి. అయ్యా యనమల రామకృష్ణుడు గారు, నీకు కూడా మోటి గెస్తే నా సరైన సూట్ వేసుకొని పెద్దగా మాట్లాడేస్తే నువ్వేదో పెద్ద మనిషి, నువ్వేదో ఇదనుకున్నట్టు అన్నీ అబద్ధాలే. నీ జీవితం అసలు మొత్తం పాపం బీసీలు అని చెప్పి యనమల రామకృష్ణ లాంటి వ్యక్తిని ఎన్టీ రామారావు చేరదీసి ఒక పెద్ద మంత్రి పదవి ఇచ్చి పైకి తీసుకొస్తే ఆయనే పొడిచావు. మా బీసీలకే నా నేను అసలు నిజంగా బీసీలు అంటే ఒక నమ్మకానికి ప్రతీక, నీలాంటి వాళ్ళు వల్ల నమ్మేదానికి కూడా భయమే, నీలాంటి వాళ్ళు మళ్ళీ నువ్వు మాట్లాడుతావు. కాబట్టి దయచేసి మీరు అందరూ మాట్లాడే కన్నా నిజాలు చెప్పండి. దయచేసి చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది. బీసీలకి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని కాపాడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఆదుకునే ప్రయత్నంలో ఈరోజు ఒక 60% ఇవ్వాలని చెప్పి ముందుకెళ్తే దాన్ని గానుకే ప్రయత్నంలో మీరుండి ఈరోజు దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేసుకొని మానమని చెప్తున్నాం. ఈసారి ఐగోడు రావు, 2024లో ఐగోడు రావు, 23 కూడా పోయి రెండో మూడో అవి మిగుల్చుకోవాలనుకుంటే ఇట్లాంటి ఇంకా కొనసాగించమని తెలియజేస్తున్నాను. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.